చెన్నూరు నేను కూడా గతంలో చాలా సార్లు వచ్చాను కానీ అప్పటి చెన్నూరుకు ఇప్పటి చెన్నూరు చూస్తే ఇది చెన్నూరు కాదు చేంజ్డ్ ఊరు లాగా ఉన్నది చేంజ్డ్ అని చెప్పుకోవాలి దేశప్రత అనే చెప్పిండి ఇప్పుడే వెనకడ బస్ స్టాండ్లకు బస్సు వస్తే ఊపుడే ఊపుడని కానీ ఇలా చెన్నూరులో నుంచి కొబ్బరికాయలు కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పెట్టినాయి ఏం కొట్టుడు ముప్పై జాల కొట్టినాము ఇలా ఒకటా రెండా ఫస్ట్ ఫస్ట్ ముప్పై ఏడు కోట్ల రూపాయలతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్తో స్టార్ట్ అయింది ముప్పై ఏడు కోట్లతో ఆర్ఓబి ఇరవై రెండు కోట్లతో వంద పడకల ఆసుపత్రి మూడు కోట్ల రూపాయలతో స్టేడియం నాలుగు కోట్ల రూపాయలతో బస్ డిపో పద్దెనిమిది కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి బటర్ఫ్లై లైట్లు మన పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా బటర్ఫ్లై లైట్లు అదేవిధంగా మా అక్క చెల్లెల కోసం బహుశా ఎక్కడన్నా ఉన్నదో లేదో కానీ ఈ ఊరు ఆ ఊరు లేకుండా మా అక్క చెల్లెలు మీటింగ్ పెట్టుకోవడానికి పద్నాలుగు కోట్ల రూపాయలతో డెబ్బై ఏడు సమ్మక్క సారక్క భవనాలు అబ్బాబ్బా ఏం కొట్టుడు బై ఎంత అదృష్టవంతులు మీరు మీ సుమన్ మీ గురించి ఆలోచించిండు అక్కాచిల్లలు చెట్ల కింద మీటింగ్ పెట్టుకోవద్దు నెల నెలా మీటింగులు ఉంటాయి ప్రతి ఊరుకు ఒక సమ్మక్క సారక్క భవనం కడతా ఉన్నాడు యువకులకు విద్యార్థులకు గ్రామ గ్రామాన వంద లైబ్రరీలు కట్టే కార్యక్రమం ఆ పార్కు చూసిన కేసీఆర్ సార్ పార్కు ఎంత బాగుంది చెన్నూరులో ఉన్నమా ఇంకెక్కడ ఉన్నమా అనిపించింది నాకు అద్భుతమైనటువంటి ఫౌంటైన్లతోని ఒక నాలుగు కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి పార్కు ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వందల పది కోట్ల రూపాయలతో ముప్పై పనులు ఇవాళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చాలా అద్భుతంగా చెన్నూరు పట్టణంలో వచ్చింది ఇంతకుముందు కూరగాయలు అమ్మితే దుమ్ముల రోడ్డు మీద అమ్ముదురు మాంసం అమ్మినా చేపలు అమ్మినా ఆ మోరి మీద రోడ్డు మీదనే చేపలు అమ్మే పరిస్థితి ఉండే కానీ ఇలా అద్భుతమైనటువంటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కూడా చెన్నూరు పట్టణంలో ప్రారంభించినాం అంటే నాకు ఒకటి ఏం కనబడ్డదంటే ఉద్యమంలో సుమన్ను దగ్గరికి వెళ్ళి చూసిన తెలంగాణ ఉద్యమంలో సుమన్ అయినా నేనైనా ఆ రోజుల్లో ఎక్కడ ఉద్యమం అంటే ధర్నా అంటే పోరాటం అంటే మేమే ఉందం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా సుమన్ పోరాటాన్ని కళ్ళతో దగ్గర నుండి చూశాను నేను కానీ ఇవాళ అదే స్ఫూర్తి నాటి ఉద్యమ స్ఫూర్తి ఇవాళ నేడు చెన్నూరు అభివృద్ధిలో కూడా నా కళ్ళతో ఇవాళ చూసి చాలా సంతోషమైంది ఉద్యమంలో సుమన్ నంబర్ వనే కాదు చెన్నూరు అభివృద్ధిలో కూడా ఇలా సుమన్ అగ్రభాగాన్ని నిలిచిండని చెప్పి చెప్పుకోక తప్పదు ఎందుకంటే నాకు ఇవాళ కనబడ్డది ఏంటంటే నాడు ఉద్యమమైనా నేడు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి అయినా సుమన్లో ఒకే ఒక్క చిత్తశుద్ధి కనబడతా ఉంది నిజాయితీ కనబడతా ఉంది ప్రజలకు సేవ చేయాలనే ఒక పట్టుదల సుమన్లో నేను చూశాను డబ్బులు చాలా తెచ్చుకోవచ్చు కానీ డబ్బులు రావడం ముఖ్యం కాదు దగ్గరుండి ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వంత ఇల్లులాగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆయన చేసిన కృషికి నిజంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా ఆలోచించాలి ఒక ఎదిగిన నాయకుడు మెదిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారి ప్రేమను పొందిన నాయకుడు ఇటువంటి నాయకుడు మన చెన్నూరుకు ఉండడం నిజంగా మీ అందరి అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పోయినసారి సుమన్ను మీరు ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండు ఈ తాప యాభై ఆరు వేల మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అది మన అదృష్టం ఇంకా ఈ చెన్నూరు బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలంటే మీరు సుమన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఇంతకుముందు దావఖానే లేకుండే ఇప్పుడు వంద పడకల ఆసుపత్రికి అలా కొబ్బరికాయ కొట్టినాం మళ్ళీ ఇప్పుడేమంటుండు సుమన్ అన్న ఈ యాభై పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మా చెన్నూరుకు శాంక్షన్ కావాలంటుండు కావాలనా మంచిర్యాలో ఉన్నది మాకు చెన్నూరుకు కూడా కావాలి మేం మారుమూల ప్రాంతంలో ఉన్నామంటున్నాడు నిజంగా సుమన్ ఒక ఉద్యమకారుడుగా నా మీద ఆయన మీద నాకున్న ప్రేమతో వెంటనే మీకు ఒక మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా మంజూరు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు నూట యాభై పడకల ఆసుపత్రి బస్సు డిపో ఇవన్నీ అయ్యే పనులా ఆ రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మనిషి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి చెన్నూరు ఎమ్మెల్యే వెనుక ఆరోగ్య మంత్రి ఉండే మన ఎమ్మెల్యే ఆరోగ్య మంత్రి ఉంటే వంద పడకల దావాఖాన రాలే కానీ ఒక నిజాయితీ చిత్తశుద్ధి ఉన్న సుమన్ ఎమ్మెల్యేగా ఉంటే ఇలా నూట యాభై పడకల ఆసుపత్రి వచ్చింది అదే విధంగా ఈ మారుమూల ప్రాంతంలో బస్ డిపో కావాలని ఎన్ని పోరాటాలు ఎన్ని దీక్షలు ఎన్ని ధర్నాలు ఎన్ని ఎన్నికల నినాదాలుగా మిగిలినటువంటి బస్సు డిపో కళ కూడా ఈరోజు నిజం కావడం నిజంగా మీ అందరి అదృష్టం ఇలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇవాళ మీరు కూడా ఆలోచించండి చెన్నూరు దశ దిశ మారుతుంది చెన్నూరు కోసం పదహారు వందల కోట్ల రూపాయలతోని లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా మంజూరైంది టెండర్లు కూడా అయిపోయినాయి రేపో మాపో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించుకుంటాం అంటే చెన్నూరు ఒక యాభై ఏండ్లు ముప్పై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు యాభై ఏళ్ల పాలనలో జరగని పనులు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయంటే అది మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇవాళ మా అక్క చెల్లెలు ఇలా ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా మీకోసమే చేస్తుండు కదా ఆరోగ్య లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు గృహలక్ష్మి కూడా స్టార్ట్గా పోతా ఉంది మీకోసం మొన్ననే క్యాబినెట్లో ఆమోదించినాం పేదవాళ్ళు స్వంత జాగల్లో ఇల్లు కట్టుకుంటే మీకు మూడు లక్షల రూపాయలు నేరుగా మీ బ్యాంకులో అకౌంట్లో వేసే కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆ ఇచ్చే మూడు లక్షలు అక్కా చెల్లెల పేరు మీదనే ఏమన్నారు ప్రతి పైసా ఉపయోగపడుతుందని కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే కూడా ఎవరి పేరు మీద ఇచ్చినాం మా చెల్లె పేరు మీదనే ఇచ్చినాం భర్తలకు ఇస్తే తొగ్వట ఖర్చులు ఏమైనా ఉంటాయేమో అని మీకిస్తే బరాబరు ఉపయోగపడతాయని కళ్యాణ లక్ష్మి అయినా ఆరోగ్య లక్ష్మి అయినా ఈ రోజు స్టార్ట్ చేసే గృహలక్ష్మి అయినా ఏ కార్యక్రమమైనా కూడా మహిళల కోసం చేస్తున్న ప్రభుత్వం ఇవాళ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరే ఆలోచించండి ఆనాడు తాగునీరు కావాలంటే ఇదే చెన్నూరులో పక్కనే గోదావరి నదున్న రెండొద్దులకు మూడొద్దులకు ఒకసారి నల్లా నీళ్ళు వచ్చేది అక్కాచల్లలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇలా కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ అసెంబ్లీలో ఒక ప్రతిజ్ఞ చేసి ఏ చెల్లె కాని అక్క గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిన నాయకుడు ఇలా మన కేసీఆర్